ఇక ఇది పరిస్థితి ఇక రాష్ట్రంలో ఇంకొక వెళ్ళి నడుస్తున్నది గణేష్ మహా నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే దిగొచ్చిన సర్కారు ఎప్పటిలాగానే ఏర్పాట్లు వీడిన సందిగ్ధం ట్యాంక్ బండ్ పై పది క్రేన్లు గణేష్ శోభయాత్ర పై పోలీసుల రూట్ మ్యాప్ పది రోజులుగా మట్టి విగ్రహాలకే అనుమతి బీజేపీ భాగ్యనగర్ ఉత్సవ సమితి అభ్యంతరం ఏర్పాట్లు చేస్తున్నాం గందరగోళం వద్దు కొందరిది అనవసర రాద్ధాంతం తలసని తూతూ మంత్రంగానే ఏర్పాట్లు సంజయ్ రేపే వినాయక మహానిమజ్జనం ఇప్పటి వరకు గణేష్ మహా నిమజ్జనం అంటే కేవలం మట్టి విగ్రహాలకే పరిమితం ఇచ్చినటువంటి హుస్సేన్ సాగర్ లోపల గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా బీజేపీ పార్టీ కొద్ది రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు లేదు లేదు అన్ని విగ్రహాలకి గణేష్ నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్లో పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి గొడవలు చేస్తున్న ఈ సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇక మొత్తానికి దిగొచ్చింది వచ్చి అక్కడ కొన్ని క్రేన్లు ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనానికి అనుమతులు ఇచ్చింది ఇక మరి ఈ మాత్రం దానికి లొల్లులు పెట్టుకున్నాడు ఎందుకో మరి ఇక ఈ నువ్వు గుద్దినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టే ఉన్నది కథ ఇక తూతుమంత్రంగా ఏర్పాట్లు చేసిరని సంజయ్ అంటున్నాడు లేదు ఇక అనవసరంగా మీరు ఈ విగ్రహాలను రాజకీయం చేయొద్దని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మొత్తానికి మొత్తానికైతే హుస్సేన్ సాగర్ల అన్ని విగ్రహాలకు అన్ని విగ్రహాల నిమజ్జనానికి అయితే పర్మిషన్ ఇచ్చారు హుస్సేన్ సాగర్ లో వినాయక మహా నిమజ్జనంపై సందిగ్ధం విడింది నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లలో వేగం లేకపోవడం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై ఆంక్షలు విధించడంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఉంటుందా ఉండదా అన్న అంశంపై అయోమయం నెలకొన్నది ఔమరిగా ఆ నీళ్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి రంగు నీళ్లతోటి నీళ్లు కాలుష్యం జరుగుతుంది అని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం మరి లొల్లుల మధ్య దిగి వచ్చింది ఇక ఇక్కడ ఇంకో వార్త రైల్వే భూముల లీజు ముప్పై ఐదేళ్లు కొత్త విధానానికి